దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఎన్నో సంక్లిష్ట కేసులను వాదించి విజయం సాధించారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. గౌహతి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బి, గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. 1991 బార్ కౌన్సిల్లో చేరిన ఉజ్జల్ భూయాన్ 2011 అస్సాం అదనపు అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. అదే ఏడాది గౌహతి హైకోర్టు అదనపు జడ్జిగా అపాయింట్ అయ్యారు. అనంతరం 2019 బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాంబే హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులను బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు వచ్చారు. జస్టిస్ రవీనా తిల్హారి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ ఎహసానుద్దీన్ అమనుల్లా పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.